ప్రతి గ్రామంలో కూడా పౌర సేవలు అందించే సచివాలయాలు ఉండాలని తద్వారా ప్రతి సేవ పారదర్శకంగా వివక్ష లేకుండా లంచాలకు తావు లేని విధంగా అందాలని అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా 15004 గ్రామ వార్డు సచివాలయాలు నియమించాం 1.3 లక్షల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు ఆ సచివాలయాలలో మన పిల్లలు మన దగ్గరే పనిచేస్తా ఉన్నారు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి 260,000 మంది వాలంటీర్లు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఈరోజు సేవలు అందిస్తా ఉన్నారు పరిపాలన సంస్కరణలు నిజంగా ఒక మార్పు తీసుకొచ్చిన ఘటన ఇది పరిపాలన సంస్కరణలలో ఒక అడుగు ముందుకు వేశాం అంతర్తో ఆగలేదు 13 జిల్లాలు ఉంటే 13 జిల్లాలను మేనేజ్ చేయడం కలెక్టర్లకు ఇబ్బందిగా ఉంటుంది ఎస్పీలకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి 13 జిల్లాలను ప్రక్షాళన చేస్తూ 26 జిల్లాలుగా మార్చాం కుప్పంతో సహా రాష్ట్రవ్యాప్తంగా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఒకే రాజధాని ఒకే ప్రాంతంలో ఉంటే దానివల్ల జరిగే మంచి కన్నా రాష్ట్రంలోని 3 ప్రాంతాలు కూడా బాగుపడే విధంగా రాజధానిని కూడా 3 ప్రాంతాలకు 3 ఇవ్వడం జరిగింది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రవ్యాప్తంగా ఈ 3.5 సంవత్సరాలలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా తీసుకొచ్చిన మరో గొప్ప మార్పు ఈరోజు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో మనకు కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ రంగంలో ఆ 11 సరిపోని పరిస్థితి ఎందుకంటే మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు కావాలన్నా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావాలన్నా అటువంటి సేవలు అందించాలి అంటే మన దగ్గర హైదరాబాద్ వంటి నగరం లేదు టియర్ 1 సిటీస్ లేవు అలాంటి పరిస్థితిలో ఈ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు మన ప్రజలకు అందని పరిస్థితి దీని పూర్తిగా కూడా మారుస్తూ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల తీసుకొచ్చిన మార్పులో ఈ రోజు మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రోజు కడతా ఉన్నాము రాష్ట్రవ్యాప్తంగా ఎందుకంటే ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ వస్తుందో అప్పుడు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారో అప్పుడు అక్కడ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు మన ప్రజలకు మన ఎదుటనే మన కళ్ళ ఎదుటనే మన దగ్గరే అతి దగ్గరలోనే అందుబాటులోకి వచ్చే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాం గ్రామ స్థాయిలోనే రైతన్నలకు ప్రతి విషయంలో కూడా తోడుగా అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం ప్రతి గ్రామంలోనూ గ్రామ స్థాయిలోనే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి ఆ విలేజ్ క్లినిక్లో దాదాపుగా 67 రకాల మందులతో 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు చేసి ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్ ఒక ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందరూ కూడా అక్కడే రిపోర్ట్ చేసేట్టుగా వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో వీళ్ళందరూ కూడా ప్రివెంటివ్ కేర్లో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తూ గ్రామ స్థాయిలోనే మార్పు తీసుకొచ్చేట్టుగా అడుగులు పడ్డాయి కూడా మన 3.5 సంవత్సరాల మన ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే నాడు నేడుతో మార్పు చెందుతా ఉన్న ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా అక్కడే కనిపిస్తుంది మన కళ్ళ ఎదుటనే మరో 4 అడుగులు అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడ కట్టడానికి సిద్ధంగా ఉన్న డిజిటల్ లైబ్రరీస్ కనిపిస్తా ఉన్నాయి అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అందుబాటులోకి తీసుకొని వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అన్నది మన గ్రామ స్థాయిలోనే మన పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ లైబ్రరీస్ను కూడా మన గ్రామ స్థాయిలోనే తీసుకొచ్చే ఒక గొప్ప మార్పుకి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఎక్కడికైనా ఏ సమయంలో అయినా కూడా వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కేవలం వాళ్ళ సెల్ ఫోన్ తీసుకొని పోయి ఆ సెల్ ఫోన్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేస్తే చాలు. ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల ఆపదలో ఉన్న ఆ చెల్లెమ్మ ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేక 5 సార్లు ఆ ఫోన్ షేర్ చేసినా చాలు, వెంటనే 15 నిమిషాలకే ఆ పోలీస్ వెంటనే మీ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది, నేను నీకు తోడుగా నేనున్నాను అని చెప్పే ఒక గొప్ప మార్పు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దిశ ఆపు, దిశ పోలీస్ స్టేషన్లు, ఇలా గొప్ప మార్పులు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక మార్పును చూపిస్తూ ఉన్నాయి.